హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీరు మేము వంటలు ఈ రోజు మనం చూస్తున్నాం ఒక నాన్ వెజ్ రెసిపీ అదే మటన్ ముల్లంగి మటన్ తో ముల్లంగి కలిపి వండితే ఎలా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి మామూలుగా అయితే చాలా మంది తినరు కానీ మీరు ఇలా ట్రై చేసి చూడండి ముల్లంగిని చాలా ఇష్టంగా తింటారు చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం సో ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ అండ్ చాప్డ్ పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సో ముందుగానే మనం 1 కేజీ మటన్ తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అండ్ కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకున్నాం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అది నేను వీడియో స్కిప్ అయిందండి సో అల్లం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాతే మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ పీసెస్ని దీంట్లో పెట్టి కలుపుతున్నాము సో మనం వాటర్ అయితే ఏం యాడ్ చేయట్లేదు కాసేపు కుక్కర్ మూతది ఏం పెట్టకుండా అలా వదిలేస్తే దాంట్లోకి వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది సో కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి ముక్క కొంచెం గట్టిగా అయిన తర్వాత మనం వాటర్ అది మిగతాది యాడ్ చేసుకోవచ్చు ఈలోపు మనం రాడిష్ ని ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్ గా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో మటన్ చూస్తున్నారు కదా వాటర్ చక్కగా రిలీజ్ అవుతుంది సో ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ ఇది మనకి గ్రేవీకి యూజ్ అవుతుంది ఆనియన్ టమాటోని కొంచెం కచ్చపిచ్చగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ ని కర్రీలో యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఇది సో దాంట్లో ఈ కర్రీలో చాప్ చేసుకున్న టమాటోస్ కొంచెం యాడ్ చేసుకున్నాను అలాగే కొంచెం వాటర్ ఇవి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మీకు కారం కానీ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ముల్లంగి వేస్తున్నాం కదా అది కాస్త కారంని ఉప్పుని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్సెస్ వేసుకోండి సో ఇప్పుడు మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి సో మనకి 6 విజిల్స్ అయిపోయాయండి చూస్తున్నారు కదా మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది సో పీసెస్ కూడా బాగా బాయిల్ అయిపోయి ఉంటాయి చూస్తున్నారు కదా ఇలా కుతుకుతుమనేటప్పుడు దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా రాడిష్ పీసెస్ ఈ ముల్లంగి పీసెస్ని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ముల్లంగి ముందుగా నేను ఎందుకు యాడ్ చేయట్లేదంటే మనకి 5-6 విజిల్స్ అంటే అది పేస్ట్ అయిపోతుంది సో అందుకే లాస్ట్లో ఒక్క విజిల్కి ముల్లంగి పెడితే సరిపోతుంది 1 or 2 విజిల్స్ అయితే సరిపోతుంది వెంటనే ఆపేసుకోవాలి విజిల్ పూర్తిగా అయ్యేంత వరకు కాకుండా చూడండి ఒక్క విజిల్ తర్వాత మనకి ముల్లంగి చాలా సాఫ్ట్ అయిపోతుంది సో ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ విజిల్స్ అనుకోండి మనకి ఏమవుతుందంటే ముల్లంగి పేస్ట్ అయిపోయి ఆ ఫ్లేవర్ అనేది సరిగ్గా రాదు సో అయిపోయిందండి మన కర్రీ రెడీ అయిపోయింది ముల్లంగి అండ్ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి సో మీరు ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారు ముల్లంగిని ఇంకా మటన్ పీసెస్ కన్నా ముల్లంగి పీసెస్ ఇందులో చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో మాకు పంపించండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ